మరో అందమైన బ్లాగ్తో మీ ముందుకొచ్చేసాను. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. నా వర్క్ని ఇష్టపడుతూ సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే మీ వీడియోస్ మాకు చాలా రిలాక్సింగ్గా మోటివేటింగ్గా ఉంటాయని అంటారు కదా, కాకపోతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరిచ్చే ఒక్క లైక్ కూడా వృధాగా పోదు, అది ఇంకో 10 మందికి ఈ కంటెంట్ని ఉపయోగపడేలా చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? రజిత గారు, లక్ష్మీ గారు, కుమారి గారు, ఉషారావు గారు, అశ్విని గారు, రాధికా గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు. ఇంకా స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి ఒక అందమైన కమలం ముగ్గును వేస్తూ మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఒక చక్కటి అన్నమయ్య కీర్తనను కూడా వినిపించాలనుకుంటున్నాను. అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణ వేడుక సమయంలో తలంబ్రాల ఘట్టం ఏదైతే ఉందో దాన్ని అత్యంత అద్భుతంగా ఇందులో వివరించారు. ఆ కీర్తనను మరి ఇప్పుడు విందామా? పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరుగల జవరాళి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. ఈ పాట వింటూ ఉంటే సాక్షాత్తు స్వామి అమ్మవార్ల వివాహాన్ని మనం కూడా వీక్షిస్తున్నట్లే ఉంటుంది కదా. అన్నమయ్య కీర్తనలు నేర్చుకోవడానికి స్పెషల్గా ఏ క్లాసెస్ అటెండ్ అవ్వడం లేదు, సరదాగా అలా పాడుకుంటూ ఉంటానంతే. మీకెలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో నా ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ని షేర్ చేసినప్పుడు చాలా అంటే చాలా నచ్చింది సంధ్య మా అందరికీ, ఇలాంటి బ్లాగ్ షేర్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. మీ అందరికే కాదు నాకు కూడా నా రొటీన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎవ్రీడే ఇంట్లో నా వర్క్స్ని చేసుకుంటున్నప్పుడు ఈ విషయం మన వ్యూవర్స్ కూడా ఉపయోగపడుతుంది కదా, షేర్ చేస్తే బాగుంటుందని చాలా సందర్భాల్లో అనుకుంటాను, కాకపోతే టైం పర్మిట్ చేయట్లేదు. ఇలా కూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, నా పనులు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్లయింగ్ కెమెరా ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది కదా అని. ప్రీవియస్ వీడియోస్లో ఈ విషయాన్ని మన వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకున్నాను. ఏదైనా ఒక పనిని చేయడానికి మనకు 10 మినిట్స్ టైం పట్టిందనుకోండి, అదే పనిని షూట్ చేయాలంటే 1 to 1.5 hour టైం పడుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పేషెన్స్ ఉండాలో. టైం కన్స్యూమింగ్, హార్డ్ వర్క్, టైర్డ్నెస్ ఇవన్నీ పక్కన పెడితే ఇష్టంగా చేసే పని ఏదైనా సరే మనసుకు చాలా ప్రశాంతతనిస్తుందని నేను నమ్ముతాను. ఆల్మోస్ట్ వీడియోస్లో మన వ్యూవర్స్తో షేర్ చేసుకునే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది 10% నా లైఫ్ స్టైల్ మాత్రమే. వీడియో లెంత్ అవ్వకుండా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో వ్యూవర్స్కి అది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కంటెంట్ని ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్. మీకు ఇంకో క్వశ్చన్, మీరు లెంతీ వీడియోస్ని ఇష్టపడతారా, షార్ట్ వీడియోస్ని ఇష్టపడతారా? కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ అంటే గుర్తొచ్చింది, మీ షార్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ సాంగ్ సెలెక్షన్ సూపర్బ్గా ఉంటుందని మన వ్యూవర్స్ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. కంటెంట్ వీడియోస్ ఎలా అయితే మీ అందరికీ నచ్చి ఇన్ఫర్మేటివ్గా ఉండాలని అనుకుంటానో అదేవిధంగా షార్ట్ వీడియోస్ను కూడా ప్లాన్ చేసుకుంటాను. అండ్ రీసెంట్ టైమ్స్లో చూస్తే నేను రూపేష్ కలిసి చేసిన షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగా రీచ్ అయ్యాయి. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, రూపేష్ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే నాకే డ్యాన్స్ రాదు. అయితే షార్ట్ వీడియోస్ వెనక్కి కూడా చాలా కష్టమే ఉంటుంది. 1-2 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీడియోస్ ప్లాన్ చేసుకుంటాము. ఎవరికి కూడా ఏదీ రానిదంటూ లేదు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
నన్నంటే దాదాపు మీరు 2-3 ఇయర్స్ నుంచి వీడియోస్లో చూస్తూ ఉన్నారు కదా, మాట్లాడుతూనే ఉంటాం, ప్రాక్టీస్ అయిపోతుంది, కాకపోతే వాళ్ళకి కొత్త కదా, కొంచెం ఫియర్ ఉంటుంది అంతే. ఈ ఫియర్, ఎవరో ఏదో అనుకుంటారన్నది ఇవన్నీ పక్కన పెడితే ఆ టైం కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడూ సీరియస్గానే కాదు, లైఫ్లో ఫన్ కూడా ఉండాలని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ డిస్కరేజ్ చేసిన వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నీకు ఇవన్నీ అవసరమా అని చెప్పిన వాళ్ళకి సంధ్యా ఏంటి థ్యాంక్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళ కమెంట్స్ వల్లనే నేను బెటర్ అవుతున్నాను. వాళ్ళ వల్లే కదా ఇంకా ప్రాక్టీస్ చేసి బాగా చేయాలన్న మోటివేషన్ వస్తుంది. అందుకే ఆ నెగిటివ్ కమెంట్స్ని కూడా నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. నా కంటెంట్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు సంధ్య ఏ మోటివేషనల్ టాపిక్ గురించి మాట్లాడబోతుందని ఆలోచిస్తున్నారు కదా? ఈ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, మన వ్యూయర్స్తో షేర్ చేసుకుపోయే ఈ టాపిక్ ఒక్క ఇండివిజువల్కే కాదు సొసైటీకి చాలా ఉపయోగపడేది అని. మన వ్యూయర్ ఒకరు కమెంట్స్లో నన్ను ఈ క్వశ్చన్ వేశారు, సంధ్యా నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఇన్ని పూజలు చేస్తుంటావు, దేవుడి మీద కోపం రాలేదా ఎప్పుడు అని. ఈ క్వశ్చన్ వినగానే నాకెలా అనిపించిందో పక్కన పెడితే మీకెలా అనిపించింది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వివక్ష, ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వివక్ష, సమాజంలో వివక్ష, ఎందుకు? ఇది చాలా సీరియస్ టాపిక్ అని అనిపిస్తుంది, కానీ మనస్సుతో అర్థం చేసుకుంటే చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఈ వివక్షే ఇండియా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్. మొదటిసారి ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకోండి, రెండోసారి మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తారు. ఇద్దరు ఆడపిల్లలైతే మూడోసారి కూడా మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తారు. ఇలా చేస్తూ పోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వక ఇంకేమవుతుంది? ఆడపిల్లకి మగపిల్లాడికి సమానత్వం ఎప్పుడొస్తుందో మన ఇండియా ఖచ్చితంగా వరల్డ్లో టాప్ మోస్ట్లో నిలుస్తుంది. ఈ క్వశ్చన్కి అప్పుడు నేను ఆన్సర్ చేయలేదు, ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో క్లారిఫై చేద్దామని. ఆవిడ అడిగిన కమెంట్కి మన వ్యూయర్ ఒకరు ఇలా రిప్లై ఇచ్చారు, ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి అని. ఆ తర్వాత తను కూడా రిప్లై ఇచ్చింది, ఎందుకంటే నాకు మగపిల్లవాడు లేదని చాలా బాధపడుతుంటాను, అందుకే ఈ క్వశ్చన్ అడిగాను అని. చూస్తున్నారు కదా, శత్రువులు ఎక్కడో లేరు, ఆడవారికి ఆడవారే శత్రువులు అంటారు కదా, మనల్ని మనం కించపరచుకోవడమే ఇక్కడ చేస్తున్న పెద్ద తప్పు. మగపిల్లవాడు, ఆడపిల్ల అనే వివక్ష సమాజం నుంచి కాదు, అది నీ నుంచే మొదలవుతుంది. నేను ఈ విషయాన్ని తనను ఉద్దేశించి మాత్రమే కాదు, చాలామంది ఇలా ఆలోచించేవారున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు ఒకటే అని సమానంగా చూసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నాకు తెలిసిన సర్కిల్లో నేను చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటాను కదా, వాళ్ళు ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడు చూపించరు, మగపిల్లవాడు ఆడపిల్ల అని. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, ఇది అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమే, ఆ కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదు, ఏదైనా సరే తలుచుకుంటే సాధిస్తుందని మనం గమనించాలి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ టాపిక్పై మాట్లాడడానికి ముందు కొంచెం ఆలోచించాను, కాకపోతే ఇది 1% చేంజ్నైనా తీసుకొస్తుందని, వ్యూయర్స్ కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. సో ఈ టాపిక్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన సంధ్యా రూపేష్ శారీ హౌస్లో న్యూ కలెక్షన్ వెయిట్ చేస్తుంది మీ అందరి కోసం. ఈసారి మన వ్యూయర్స్తో షేర్ చేసుకుపోయే కలెక్షన్ మాంగల్య. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, పెళ్లి కూతురు దగ్గర నుంచి ఇంట్లో వాళ్లకు, బంధువులకు రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ది బెస్ట్ క్వాలిటీలో అందించాలన్నదే మన మోటో. సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి వచ్చే ప్రతి శారీ కూడా డివైన్ టచ్తో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఆ తర్వాత లాస్ట్ వీడియోలో రీసెంట్గా ఊరికెళ్ళామని చెప్పాను కదా, ఊరెళ్ళిన తర్వాత ఇంటినంతా ఒకసారి శుభ్రపరచుకొని చక్కగా పూజను చేసుకున్నాను తెల్లవారుజామున. బెంగళూరు వెదర్ అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ ఆ టైంని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మార్నింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. రీచ్ అవ్వడమే నైట్ అయిపోయింది, ఇక తెల్లవారుజామునే లేచి ఇంటి ముందంతా శుభ్రపరచుకొని ముగ్గును వేసుకున్నాను, రండి చూపిస్తాను. నేను రెగ్యులర్గా పెట్టే ముగ్గులకి దీనికి చాలా తేడా ఉంది. ఇంట్లో ముగ్గుపిండి కనిపించలేదు, ఎక్కడో పెట్టేస్తున్నాను, సో అది కనిపించలేదని ఉత్తరంగులతోనే ఇలా ముగ్గును వేసుకున్నాను. కనిష్క, నీహా కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయారు. ఒక్కసారి రెడీ అయ్యారంటే ఇంకా టిఫిన్ పెట్టేసి బయట ఆడుకుంటూ ఉంటారు, ఎక్కువగా బయట ఉండడానికి ఇష్టపడతారు. కనిష్కకైతే ఇక్కడున్న పప్పీస్, అలాగే చిన్న చిన్న కోడిపిల్లలు ఇవి ఉంటాయి కదా, వాటిని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంది. ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ టైంని చాలా బాగా స్పెండ్ చేశారు. ఉదయాన్నే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి ఫాగ్ చూడండి ఎలా ఉందో.
తెల్లవారుజామున ఉన్నదాంతో ఉన్న రంగులతోనే ముగ్గును వేశానని చెప్పాను కదా, ఆ తర్వాత కనిపించిందనమాట ముగ్గు పిండి. వాటితో ఆ పైన అవుట్లైన్ లాగా వేసుకున్నాను, చాలా క్యూట్గా అనిపించింది. ఈ పనులన్నీ అయ్యి ఇక పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పువ్వులు లేవు కదా అనుకుంటూ ఉంటే ఇద్దరు నీహా కనిష్క వెళ్ళి బయటుంటాయి కదా ఆ చెట్ల నుంచి పువ్వులు తీసుకొచ్చారు. చక్కగా అలంకరించి పూజ చేసుకున్నాను. ఉన్న దాంట్లో చాలా సింపుల్గా గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని ఒక్కదాన్ని మాత్రమే వెలిగించాను. అలా అమ్మవారి దీపం వెలుగుతూ ఉంటే చూడముచ్చటగా అనిపించింది, అలా చూస్తూ ఉండిపోయాను. పూజ ఈరోజు చాలా కలగా అనిపించింది. పూజ అయిన తర్వాత ఇంట్లో ధూపాన్ని వేసి ఇక్కడ సింహద్వారం దగ్గర కూడా ధూపాన్ని సమర్పించాను. చూస్తున్నారు కదా, ఉన్న దాంట్లోనే పూజను చేసుకున్నాను. 1000 కోట్లు ఖర్చు పెట్టినారా అనే ఆనందం నాకు ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ఇంకో 10 మందికి ఉపయోగపడేలా చేస్తుంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.